ఆథర్స్ ఇన్ ఇండియా అని ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే నేను యాక్చువల్లీ ట్రై చేసి చూశాను ఆథర్స్ ఇన్ ఇండియా టైప్ చేస్తే ఫస్ట్ వరుసలో వచ్చేది అరుంధ తీరాయ్ సల్మాన్ రష్దీ రస్కిన్ బాండ్ ఇట్లాంటి పేర్లు వీళ్ళంతా కూడా యాంటీ ఇండియా భావజాలాన్ని చూపించారు రాజారావు రాడు ఆర్కే నారాయణ రాడు ఉంటాడు ఎగ్జాక్ట్లీ అండ్ హిస్టారియన్స్ ఇన్ ఇండియా అంటే రోమిలా థాపర్ ఇర్ఫాన్ హబీబ్ బిపన్ చంద్ర అండ్ ఇప్పుడు విలియం డార్లింపల్ లింపల్ అండ్ కాలమిస్ట్ ఇన్ ఇండియా అని కొడితే శోభాడే ఇట్లాంటి పేర్లే వస్తాయి సో పాయింట్ ఏంటంటే వీళ్ళే హిస్టారియన్స్గా వీళ్ళే ఆథర్స్గా వీళ్ళు చెప్పిందే వాస్తవంగా వీళ్ళు రాసిందే కాలంగా అంటే మీరు ఇందాకన్న వెస్టర్న్ మీడియాలో వస్తున్న కాలమిస్ట్గా పేర్కొంటున్న వ్యక్తులందరూ కూడా ఈ ఇండియా నుంచి రాస్తున్న డబ్బులకు అమ్ముడు పోయి రాస్తున్న వాళ్ళే అది కూడా ఇంకో జర్నలిస్ట్ చెప్పిన మాటే సో ఇట్లాంటి నెరేటివ్ని బిల్డ్ చేసి ఎన్ని రోజులు వాస్తవాన్ని తొక్కి పెట్టగలుగుతారు అది సాధ్యపడట్లేదు ఇప్పటికి కూడా సాధ్యపడలేదు సో రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు బ్లూమ్స్బరీ అనే సంస్థ ఆపేస్తే గరుడ ప్రకాశం వచ్చింది సో దీనికి లెఫ్ట్ లిబరల్స్కి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి మొట్టమొదటి విషయము లెఫ్ట్ లిబరల్ ఈ రెండు ఒకదానికొకటి పరస్పర వ్యతిరేకమైన పదాలు ఎందుకంటే లిబరల్ భావం ఉన్నవాడు లెఫ్ట్ కాలేడు ఎందుకంటే ప్రపంచ చరిత్రలో అత్యధిక మంది వ్యక్తులను చంపింది హిట్లర్ కాదు దయచేసి అర్థం చేసుకోండి స్టాలిన్ చంపాడు చంపాడు పోల్పోర్ట్ చంపాడు కమ్యూనిస్ట్ పోల్పోర్ట్ చంపాడు చంపిన తరువాత పుర్రెల మీద నంబర్లు రాసిపెట్టి వాళ్ళ పేర్లు రికార్డులు కూడా మెయింటైన్ చేశాడు ఆయన పోల్పోర్ట్ మీకు స్టాలిన్ తర్వాత మీకు మావో ఎంతమందిని కల్చరల్ రెవల్యూషన్ పేరు మీద వెయ్యి పూలు వికసించని లక్ష ఆలోచనలు రాని అని చెప్పి ఆలోచించిన ప్రతివాణి చంపేశారు లెఫ్ట్ కెన్ నెవర్ బి లిబరల్ ఈ లెఫ్ట్ లిబరల్ అన్న పదజాలం తమకు తాము చెప్పుకుంటున్న వాళ్ళు కూడాను తమను తాము మోసం చేయటమే కాక దేశాన్ని మోసం చేస్తున్నారు కంబోడియాలో పోల్పోర్ట్ కమ్యూనిస్ట్గా ఉన్న సమయంలో ఎంత కిరాతకాలు చేశారంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మేధావులు చంపమని పోల్పోర్ట్ ఆదేశించాడు పోలీసులు వచ్చి మేధావులను ఎలా గుర్తించాలి సార్ అన్నారు కళ్ళద్దాలు ఎవరికైతే ఉంటాయో వాడు పుస్తకం చదువుతాడు కాబట్టి పుస్తకం చదువుతున్నాడు కాబట్టి వాడి కంటి జబ్బు వచ్చింది కాబట్టి కళ్ళద్దాలు ఉన్న ప్రతివాణి చంపేయమన్నారు అంటే ఇంత కిరాతకంగా లెఫ్ట్ కెన్ నెవర్ బి లిబరల్ అండ్ లిబరల్ కెన్ నెవర్ బి ఎ లెఫ్ట్ ఇది మొట్టమొదటి మనం ఆలోచించాలి రెండవది ఈరోజు వాళ్ళ యొక్క కథనాలను ఈ దేశ ప్రజలు ఛాలెంజ్ చేస్తున్నారు ఈ దేశ ప్రజలు ఈరోజు మొన్న ఆగస్టు ఐదవ తారీఖున ఎవరు చెప్పకుండా ఎలాంటి ప్రోత్సాహము లేకుండా ఎలాంటి ప్రచారం లేకుండా వీధి వీధిన ఎగిరినటువంటి కాషాయ జెండాలు కానీ జయశ్రీరామ్ నినాదాలు కానీ వాళ్ళ వాళ్ళ కాలనీలో ఉన్న ఆంజనేయస్వామి గుళ్ళల్లో రాముల వారి గుళ్ళల్లో చేసినటువంటి ప్రజలు చేసినటువంటి పూజలు కానీ స్వచ్ఛందంగా ఫుల్ త్రోటెడ్ స్లోగన్స్ ఏవైతే ఇచ్చారో జయశ్రీరామ్ అని దే ఆర్ సేయింగ్ దట్ ఈ లెఫ్ట్ లిబరల్ అని చెప్పుకుంటున్నటువంటి కుహనా మేధావి శక్తులకు అంత్యకాలము సమీపించను వాళ్ళ తరము అయిపోతున్నది వాళ్ళ పని అయిపోతున్నది వాళ్ళు పుస్తకాలు రాయవచ్చు ఆ పుస్తకాన్ని బ్లూమ్స్బరీలు ప్రచురించవచ్చు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లు ప్రకటించవచ్చును లైబ్రరీలలోని ర్యాకులలో దుమ్ములు పట్టడం తప్పితే అవి సమాజాన్ని ప్రభావితం చేయలేదు ఎందుకంటే సమాజం వాళ్ళని నమ్మదు స సొసైటీ డస్ నాట్ బిలీవ్ నా కళ్ళ ముందు అల్లాహో అక్బర్ నినాదము ఇచ్చి బెంగళూరులో రెండు రెండు వందల బస్సుల్ని తగలబెట్టి రెండు పోలీస్ స్టేషన్లని తగలబెట్టి ఒక ఎమ్మెల్యే ఇల్లు అతని మేనల్లుడి ధ్వంసం చేసిన తరువాత నువ్వు లక్ష పుస్తకాలు రాసినా లక్ష లిబరల్ మాటలు రాసినా నేను ఎలా నమ్ముతాను కాబట్టి ప్రజలు చూస్తున్నారు గతంలో ప్రజలు మేల్కొనలేదు ఈరోజు భారతదేశం మేల్కొంది ఈ ఈ కుహనా మేధావులు ఎవరైతే తమను తాము మేధావులు అని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ అది రణాయుబ్ కావచ్చును ఇంకొకళ్ళు కావచ్చును మీకు తల తమాషా విషయం చెప్తాను మీరు ఎప్పుడైనా రాజీప్ సర్దేశాయ్ వీడియోలు చూడండి రాజ్దీప్ సర్దేశాయ్ వీడియోలో లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ ఉంటాయి ప్రపంచ చరిత్రలో లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక జర్నలిస్ట్ నేను కూడా ఒక దగ్గర రాసానుకో రాజ్ రాజ్దీప్ సర్దేశాయి ట్వీట్స్ చదవడం కంటే రాజ్దీప్ ఆయన రాసిన ట్వీట్స్ కి వచ్చే రిప్లైస్ చదివితే ఇంకెక్కువ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ దెమ్ నీ లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ అయితే ఏ రోజైతే వస్తుంది ఒకసారి కాదు కాన్స్టెంట్గా వాట్ డస్ దట్ మీన్ ద సొసైటీ యూ ఆ జర్నలిస్ట్ గుర్తించాలి తాను చెప్తున్నటువంటి కథనాన్ని ప్రజలు విశ్వసించటం లేదని ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు సుశాంత్ రాజ్పుత్ మీద రిపబ్లిక్ టీవీలో నాకు రిపబ్లిక్ టీవీ మీద ప్రేమ లేదు రిపబ్లిక్ టీవీలో చర్చలు జరిగే పద్ధతిని నేను అభినందించను సమర్థించను అర్ణబ్ గోస్వామి తనే జడ్జిగా తనే జ్యూరీగా తనే వాదకుడిగా తనే వాదిగా ప్రతివాదిగా మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు ఒక జర్నలిస్ట్గా నేను దాన్ని వ్యతిరేకిస్తాను కానీ కానీ రాజ్దీప్ సర్దేశాయ్ సుశాంత్ రాజ్పుత్ గురించి చర్చిస్తే ఇది ఈ దేశానికి అవసరం లేదు దీని గురించి కాదు మనం వేరే విషయాల గురించి మాట్లాడాలన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ దాని మీడియా ట్రయల్ అన్నటువంటి వ్యక్తి రియా చక్రవర్తిని రెండు గంటల పాటు ఎలా ఇంటర్వ్యూ చేశారు అది ఎలా రాంగ్ అవుతుంది ఇది ఎలా రైట్ అవుతుంది సో ఈరోజు ఆ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి విషయాలకు ప్రజలు జవాబు చెబుతున్నారు అతను క్లాస్ట్రోఫోబిక్ అన్నారు దానికి ఏం జవాబు ఇచ్చాడు ఆయన విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్గా నడుపుతున్నటువంటి ఫోటోల్ని ఇచ్చారు ఆయన విదేశాల్లో ఎలా తిరిగారో ఇచ్చారు కాబట్టి ఇక అబద్ధాలు చెబితే నడవని పరిస్థితి వస్తోంది కాబట్టే ఈ సోకాల్డ్ ఈ సూడో లిబరల్స్ ఎవరైతున్నారో వీళ్ళలో భయం నెలకొన్నది అందులో ఒక ప్రయత్నము పుట్టక ముందే గొంతు నులిమే ప్రయత్నం ది కమ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఈ రోజు కంస ఫిలాసఫీ యొక్క అంతిమ పరిణామం ఏమైందండి ఏ మగధలో ఆయన రాజుగా కూర్చున్నాడో ఆ మగధలో ఆయన సింహాసనం మీదకి లంఘించి దుంకి అతన్ని వధిస్తాడు కృష్ణుడు పుట్టక ముందు చంపించాలనుకుంటాడు కృష్ణుడిని కృష్ణుడు అతన్ని అతని రాజధానిలో చంపుతాడు కాబట్టి ఇట్స్ అన్ ఐడియలాజికల్ ఫైట్ ఇదొక ఫైట్ ఆఫ్ నేరేటివ్స్ కాబట్టి లెఫ్ట్ ఏదైతే చెప్తుందో ఐ డోంట్ యూస్ ద వర్డ్ లెఫ్ట్ లిబరల్ బికాజ్ లెఫ్ట్ కెన్ ఎవర్ బి లిబరల్ ఆ పెడల్ చేస్తున్నటువంటి నేరేటివ్ ఖచ్చితంగా ఓడిపోతుంది దాని మొట్టమొదటి సూచన ఈ పుస్తకాన్ని ప్రచురణ అయిన తరువాత వెనక్కి తీసుకోవడం ఇది నా అభిప్రాయము మోనికా అరోరా రాసినటువంటి పుస్తకాన్ని నేను ఆ రిపోర్ట్ని చదివాను యాక్చువల్గా పుస్తకం రావడానికి ముందు రిపోర్ట్ రిపోర్ట్కి పుస్తకానికి కొన్ని మార్పులు ఉన్నాయి కానీ రిపోర్టులో ప్రత్యక్షంగా వాళ్ళు ప్రాంతాలకు వెళ్ళి వ్యక్తులతో మాట్లాడి కథనాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు షార్జిల్ ఇమామ్ని షాహీన్బాగ్ సమావేశాల పుస్తకావిష్కరణకి పిలిస్తే ఆ తర్వాత పోలీసుల్ని కాళ్లతో తనినటువంటి ఆ లదీద అనేటటువంటి జామియా ఇస్లామియా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక పుస్తకావిష్కరణ చేస్తే ఈ సోకాల్డ్ లెఫ్ట్ ఇల్లిబరల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని ప్రశంసిస్తారు